రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి, గంట సింబల్ వస్తుంది, గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. ఫేస్బుక్ వాడుతున్నారా? అయితే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయమే. ఇటీవల కాలంలో సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ డేటా చౌర్యం చేస్తుందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వినియోగదారుల అనుమతి లేకుండా పొలిటికల్ డేటా అనాలసిస్ కంపెనీ కేంబ్రిడ్జ్ అనలిటికా ఏకంగా 5 కోట్ల మంది ఖాతాదారుల డేటాను రహస్యంగా వినియోగించుకున్న వైన్యం కలకలం రేపింది. దీంతో ఫేస్బుక్లో డేటా భద్రతపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. ఇది మరొక ముందే మరో ఫేస్బుక్ డేటా స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఫేస్బుక్ థర్డ్ పార్టీ యాప్ ద్వారా ఎంతో ముప్పు ఉందో మరోసారి బయటపడింది. మై పర్సనాలిటీ అనే థర్డ్ పార్టీ యాప్ సుమారు 40 మంది యూజర్ల డేటాను దుర్వినియోగం చేసినట్లు ఫేస్బుక్ విచారణలు తేలడంతో ఈ యాప్ను ఫేస్బుక్ తొలగించింది. ఈ యాప్ 2012 ముందుగా బాగా యాక్టివ్గా ఉండేది. ఈ యాప్ ద్వారా తమ డేటాను పంచుకున్న సుమారు 40 లక్షల మంది యూజర్ల డేటాను చూసుకుంటే ఈ యాప్ 2012 ముందు బాగా యాక్టివ్గా ఉండేది. అయితే 40 లక్షల మంది యూజర్ల డేటా దుర్వినియోగం అయినట్లు సంస్థ తెలిపింది. దీంతో మై పర్సనాలిటీ అనే యాప్ను ఫేస్బుక్ నుండి నిషేధిస్తున్నామని ఫేస్బుక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కేంబ్రిడ్జ్ అనలిటికా స్కామ్ తర్వాత ఈ ఏడాది మార్చిలో వేలాది థర్డ్ పార్టీ యాప్స్పై ఫేస్బుక్ విచారణ జరిపింది. దీంతో అనుమానాస్పదంగా అనిపించిన 400 యాప్స్ను తొలగించారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. Yeah.